నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను. జీవించేవాడను నేను కాను. నేను కాను. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నాయందు జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్నా. శరీరమందు జీవించుచున్న జీవితము. జీవించుచున్న జీవితము. నన్ను ప్రేమించి. నన్ను ప్రేమించి. నా కొరకు తన్ను తాను అప్పగించుకొని. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తానే అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి. దేవుని కుమారుని అందలి. విశ్వాసము వలన జీవించుచున్నాను. విశ్వాసము వల్లనే నేను జీవిస్తున్నాను. నేను జీవించే జీవితం నేను కాదు. కనుక నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇంకా నేను జీవించుచున్నాను అంటే నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు. దేవుడు నాలో జీవిస్తున్నాడు. దేవుడు నాలో జీవిస్తున్నాడు. నేను జీవించే జీవితము నా కొరకు కాదు. నా దేవుడు నాలో ఉండి తాను ఏమి చెయ్యాలి అనుకుంటున్నాడో దాని ద్వారా నా యొక్క శరీరములో ఉండి ఆయన మహిమ పొందుతూ ఉన్నాడు. కనుకని జీవించేవాడను నేను మాత్రము కాదు. మనము రోగముతో చనిపోతే పరలోకం వెళ్ళగలం, విశ్వాసము కలిగి ఉన్నాము కనుక. అదే పాపములో చనిపోతే, పాపాన్ని విడిచిపెట్టకుండా విశ్వాసం లేకుండా చనిపోతే పరలోకము నీకు లేనే లేదు. కనుకనే దేవుడు అంటున్నాడు, నీవు బ్రతికి ఉండగా నేను ఇవేం చేయాలి చెప్పండి, క్రీస్తు కొరకు నీవు జీవించాలి. క్రీస్తులు నీలో జీవించాలి. నీవు మారు మనసు పొందితేనే దేవుడు నీలో జీవిస్తాడు. మారు మనస్సు నీవు పొందకపోతే క్రీస్తు నీలోనికి రాడు. మీరు పాపములో ఉండి పాపములోనే చనిపోతారు. కనుక యేసు ప్రభు అన్నాడు, యోహాను సువార్త 8:23 చూడండి. అప్పుడు ఆయన, మీరు కింద వారు, నేను పైనుండి వాడను, నేను పైనున్న వాడను, మీరు ఈ లోక సంబంధులు, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను, నేను ఈ లోక సంబంధిని కాను, కాగా మీ పాపములతో నేనే ఇడి, మీరు పాపములో ఉండి మీరు చనిపోతురని, మీరు పాపములో ఉండి చనిపోతురని మీతో చెప్పి తిని, మీతో నేను చెప్పుస్తున్నాను. 21 కూడా చూడండి. పైన మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుతారు కానీ మీరు పాపములోనే ఉండి చనిపోతారు. నేను వెళ్ళిన చోటికి మీరు రాలేరు. మీరు పాపములోనే ఉండి పాపములోనే చనిపోతారు. నేను పైవాడను, మరలా తిరిగి నేను పైకి వెళ్ళిపోతాను. కనుకని దేవుడు ఏమంటున్నారు చెప్పండి, మీరు పాపములో ఉన్నారు కనుక పాపములో సావకుండా మారు మనస్సు పొందండి. మీరు పాపములో ఉన్నవారు పాపములో చనిపోతే ఉపయోగం లేదు. మీరు మారు మనస్సు పొంది చనిపోండి. అప్పుడు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? మీరు పరలోకానికి వెళతారు. అలాగే నేను మారు మనసు పొందాను కదా, నాకు రోగం వచ్చింది, మారు మనసు పొందాను కదా, నాకు ఎందుకు ఈ బాధ? కనుక విశ్వాసాన్ని విడిచిపెట్టి నీవు చనిపోతే ఎక్కడికి వెళ్తావు చెప్పండి? నరకానికి వెళతావు. విశ్వాసం ఉండి బాధతో రోగముతో చనిపోయినా నీవు పరలోకానికి వెళతావు. అలాగనే మారు మనస్సు లేకుండా దేవుని సన్నిధిలో ఎంతకాలం వచ్చి నీవు ప్రార్థన చేసి కానుకలు ఇచ్చినా నీవు పరలోకం వెళ్ళనే
వెళ్ళలేవు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుడు అంటున్నాడు, నేను అందుకే యేసు ప్రభు అక్కడ పౌలు గారు ఏమన్నారు చెప్పండి, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. అమ్మా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇంకా జీవించేవాడను నేను కాను క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము శరీరములో ఉండి జీవించే జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునినా దేవుని కుమారుని అందలి విశ్వాసము వల్లనే నేను జీవిస్తున్నాను. నన్ను నా కొరకు దేవుడు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని కొరకే నేను ఇప్పుడు జీవిస్తున్నాను. అలా అనుకున్న వారు ఏం చేస్తారు చెప్పండి? ఎప్పుడు వారు ఆరిపోరు, ఎప్పుడు మండుతూనే ఉంటారు. మనకు వేసవికాలం వస్తూ ఉంటుంది, 3 నెలలు ఎలా ఉంటుంది చెప్పండి? మంటల మండుతూ ఉంటుంది. ఆ 3 నెలలు అయిపోయిన తర్వాత ఇంకా ఏమవుతుంది చెప్పండి? సూర్యుడిలో మంటలు చల్లారు, కానీ భూమి దూరమవుతూ ఉంటుంది, ఎండ ప్రభావం తగ్గిపోద్ది. ఆ తర్వాత మంటలు భూమి మీదకి అంతగా అనిపించవు. అదే విశ్వాస జీవితంలో మంట ఎప్పుడూ కూడా మండుతూనే ఉండాలి. కనుక ఆ వాతావరణం అంటారా, ఎప్పుడూ కూడా కాలాన్ని బట్టి అది మండే కాలంలో మండుద్ది, వర్షాకాలంలో వర్షం ఉంటుంది, చలికాలంలో చలి ఉంటుంది. కనుక అదివి కాలాలు. ఎన్ని కాలాలు మారినా నీ విశ్వాసం ఎలా ఉండాలి చెప్పండి? ఎప్పుడూ కూడా మండుస్తూనే ఉండాలి. యేసుప్రభుని ప్రేమించేవారు ఎలా ఉంటారు చెప్పండి? న్యాయాధిపతులు 5:31 చూడండి. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు బలముగా ఉదయించు సూర్యుని వలే. ఎలా ఉంటారు చెప్పండి? బలముతో ఉదయించు సూర్యుని వలే ఉంటారండి. వారి మంటలు ఆరవు. ప్రేమ సల్లారనే సల్లారదు. ఈరోజు వ్యాపారం బాగా జరిగింది కనుక విశ్వాసం ఉంచుతాం, ఈరోజు బాధలు వచ్చినాయి కనుక విశ్వాసం తగ్గిద్దాం అని కాదు. రోమపత్రిక 8:35-39 చూడండి, ఎన్ని బాధలు ఉన్నాయో చూడండి. వస్త్రహీనత, కరువైన, ఖడ్గమైన, మరణమైన, మరణానికి కూడా ఎదిరించిన వారు ఎవరు చెప్పండి? సూర్యుని వలే వారు, భగభగ బలమైన సూర్యుని వలే మండుసూవారు, ప్రకాశించేవారు. వారి ప్రేమ ఎప్పుడూ చల్లారదు. వర్షాకాలం వేసవికాలాలు ఏమి ఉండవు. వారి అన్ని కాలాలలో ఎలా ఉంటారు చెప్పండి? వారు మండుతూనే ఉంటారు. కనుక వారిని ఆర్పాలని ప్రయత్నం చేశారు కొంతమంది, వాళ్ళే చనిపోయారు. షడ్రకు, మెషకు, అభ్యర్థనకు అని వారిని మంటల్లో పడవేసి వీరి దీపాలు ఆరిపివేయాలనుకున్నారు. పడవేశారు. వారు ఏమయ్యారు చెప్పండి? వారే ఆరిపోయారు. అగ్ని జ్వాలలను కూడా వారు ఆర్పివేశారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. నిజముగా ప్రేమించేవారు, నిజముగా క్రీస్తు ప్రేమను కలిగిన వారు ఏమన్నారు చెప్పండి? హింసైనా, మరణమైనా, జీవమైనా, దేవదూషణైనా, ప్రధానులైనా,
ఒకవేళ ఈ లోక అధికారులు నిన్ను ఆర్పివేయాలని ప్రయత్నం చేసిన ఎత్తైన లోతైన సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభువైన క్రీస్తు యేసునందలి ప్రభువైన యేసుక్రీస్తునందరి దేవుని ప్రేమను ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరవని ఎడబాయ నేరడు. దేవునికి స్తోత్రము. అది నిజమైన ప్రేమ, అది నిజమైన భక్తి, అది నిజమైన ప్రేమ. ఎప్పుడూ కూడా ఆరిపోదు, వారి ప్రేమ తగ్గిపోదు. వారు ఎప్పుడూ కూడా ఒకే విధమైన మంటతో వారు మండుతూనే ఉంటారు. ప్రేమ ఈరోజు ఆరిపోతున్నారండి. వారిలో ఏముంది చెప్పండి? ప్రేమ తగ్గిపోతుంది. వారు వెనక్కి వెళ్ళిపోతున్నారు అంటే ప్రార్థన చేయలేకుండా అంటే ప్రేమ వారిలో తగ్గిపోతుంది. ఒకప్పుడు పిలిస్తే ఎప్పుడూ ప్రార్థనే, ఒకప్పుడు ఎప్పుడు దేవుని సాక్ష్యం దేవుని మాటే. ఇప్పుడు ఆ మాట లేకుండా తగ్గిపోయిందంటే ప్రేమ వారిలో చల్లారిపోతుంది. కనుక ఇట్టి వారు ఎలా ఉన్నారు చెప్పండి? ఆరిపోయారా, ఇలిగించబడుతున్నారా? ఆరిపోతున్నారు. లోకాసు వార్తలో ఆ 12:49 అనుకుంటా చూడండి. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చితిని, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చితిని, వచ్చితిని అది ఇదివరకే రగులుకొని, ఇదివరకే రగులుకొని మండవలెనని, మండవలెనని ఎంతో కోరుచున్నాను, నేను ఎంతో కోరుచున్నాను, కోరుచున్నాను. మంట ఎప్పుడు కూడా దేవుని గురించిన మంట మండితే మీరు మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన అనగానే ముందుగానే వచ్చేస్తాం. ప్రార్థన అని దేవుని నోటి మాట, దేవుని వాక్యము వెల్లడి అగగాన్ని అవ్వగానే నేను మొదటిగా ఉండాలి ప్రార్థనలో అని చెప్పి ఏం చేస్తాం చెప్పండి? మొదటి వారిగా ఉంటాం. ఎప్పుడైతే ప్రేమ సల్లారిందో, ఎప్పుడైతే నీ విశ్వాసం సమ్మగిల్లిందో, నీవు కొద్ది కొద్దిగా ఏమవుతున్నావు చెప్పండి? చనిపోతున్నావు. నీ మంటలు ఆరిపోతున్నాయి. సూర్యుడు దూరమైనట్లు సూర్యుడిలో మంటలు మాత్రం తగ్గవు, భూమి దూరమైనట్లుగా నీ విశ్వాసం దూరమైపోతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక నీ ప్రేమ తగ్గింది కనుక, నీలో మంటలు ఆరిపోయినాయి కనుక, ఇక నీలో ప్రేమ చల్లారిపోతుంది. కనుకనే దేవుడు అంటున్నాడు, మనం ఎలా ఉండాలి చెప్పండి? కీర్తన చూడండి, 112:4 చూడండి. యథార్థవంతులకు, యథార్థవంతులు చీకటిలో వెలుగు పుట్టును. వారికి ఏం పుడుతుందో చెప్పండి? చీకటిలో ఉన్నవారు వెలుగు పుట్టును, వెలుగు కలిగి ఉంటారు. వారిని చీకటి కమ్మిన, బాధలు కమ్మిన, బాధల వారి మీదకి అనేక రకాల ఉపద్రవం వచ్చిన వారు ఏం కలిగి ఉంటారు చెప్పండి? బలము కలిగి, వెలుగు కలిగి ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? చీకటిలో బాధలు వారి మీదకి వచ్చిన, శ్రమలు వారిని కప్పివేసిన, చీకటిలో వారు వెలుగుతూ ఉంటారట. చీకటిలో ప్రకాశించుస్తున్న దేవుని మాట వెలిగించు దీపమయ్యే ఉన్నది. నీ దేవుని మాట నీకు ఉన్నది కనుక నీవు చీకటిలో కూడా ప్రకాశిస్తున్న దీపంలాగా ఉంటావు. ఆ దీపాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి. ఆ దీపాల గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. నేను వెలిగించిన దీపము, తుఫానైనా భూకంపము వచ్చినా, భూమి దద్దరిల్లినా, మరణించినా, ఆ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రము. అలా వారి విశ్వాసము తగ్గనే తగ్గదు. ఆయన శిష్యులలో ఖడ్గమే వచ్చిందా వారి మీదకి? సిలువ వేశారా? వారి చర్మములు ఒలిసి వేశారా? వారికి మరణశిక్ష అగ్నిలో కాల్చి వేశారా? వారి ప్రేమ ఏమాత్రము కూడా చల్లారనే చల్లారలేదు. అది నిజమైన మంట, అది నిజమైన
విశ్వాసం అది నిజమైన మీ అంతరాత్మలు పరీక్షించుకోండి. ఈ వాక్యము ద్వారా మీ అంతరాత్మలను పరీక్షించుకోండి. మీరు ఏ విధమైన మంటతో ఉన్నారు, మీరు ఏ విధమైన విశ్వాసంతో ఉన్నారు, మీ విశ్వాసములు మీరు పరీక్షించుకునండి. కనుక మీరేదో ఈరోజు దేవుడి మందిరంలో సభ్యులుగా ఉండొచ్చు, లేదా మొదటి వారిగా పెద్ద రకంలో ఉండొచ్చు, కానీ మంట లేకపోతే నీవు చల్లారిన బ్రతికే. దేవునికి సోదరము, హల్లెలూయా. దేవునికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నా పేరు సౌందర్య, మేము వెల్లడు నుంచి వస్తామండి. నాకు పెళ్ళి అయింది కానీ పిల్లలు లేరండి. అయితే నాకు మంత్ కూడా సరిగ్గా వచ్చేది కాదు. 5 మంత్స్ అలాగే 6, 4 అసలు ఎప్పుడు కూడా నాకు రెగ్యులర్గా వచ్చింది లేదండి. ఇంక ఈ విధంగా నేను మెడిసిన్ వాడటానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నీటి బుడగలు ఉన్నాయని చెప్పారు. నీటి బుడుగులు ఉన్నాయి, అది మళ్ళీ హార్మోన్స్ కూడా వీక్గా ఉన్నాయి, కష్టం అని చెప్పారు. ఇంకా మాకు అక్కడ నేను అంటే ఈ విధంగా ఉండాలని చెప్పే చర్చి మాకు లేదు, దైవ సేవకులు లేరు. ఇంక నేను ఏదేదో చర్చికి వెళ్ళేదాన్ని, నా అంతటి నేను ఏడ్చుకునే వచ్చేసేదాన్ని. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇద్దమ్మ అది అలా ఉండని చెప్పడానికి లేదు, ఆశ అయితే ఉంది కానీ బలపరిచే వాళ్ళు లేరండి. ఇంకా ఆ విధంగా ఉంటనంగా ఇంకా అలానే ఉంది, మెడిసిన్ వాడితేనే వస్తుంది, లేకపోతే వచ్చేది కాదు. ఆ విధంగా ఉన్నప్పుడు మాకు మా ఊరు అతను, నా భర్తకి తెలిసిన అతను ఇక్కడికి వస్తే వాళ్ళకి వచ్చిన మంత్లోనే వాళ్ళకి ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది. ఇంకా వాళ్ళకి ఎన్నో పోయినాయి అంటే మన సన్నిధికి వచ్చిన తర్వాత వాళ్ళకి నిలబడింది, చక్కని బిడ్డనే వాళ్ళకి దేవుడు అనుగ్రహించాడు ఈ సన్నిధి బలాన్ని బట్టి. అతను మాకు చెప్పాడండి, చెప్తే మేము ఇంకా మాకెక్కడైతేనేం పిల్లలు కావాలి అని, ఇంకా పిల్లలు పుడితే చాలు వచ్చే అక్కడ ఇక్కడ ఉండి మేము వెళ్ళిపోదాం, పిల్లలు ఎంత దూరం అయితేనేం అనుకున్నామండి నిస్వార్థంగా, కానీ పిల్లల కోసం అని వచ్చామండి. ఈ సన్నిధికి వచ్చినప్పుడు దైవ సేవకులు మాతో మా సమస్యను మేము చెప్పాం, ఏం భయపడమాకండమ్మా, దేవుడు మీకు అనుగ్రహిస్తాడు, ఈ సన్నిధిలో మీరు గొప్ప సాక్షిగా నిలబడతారని దైవ సేవకులు మమ్మల్ని బలపరిచారు. అప్పుడు అమ్మగారు లేరండి, అయ్యగారు ఒక్కళ్ళే ఉన్నారు. మరి అయ్యగారి మాట ప్రకారం మేము నిలబడ్డామండి. ఇంకా ఈ సన్నిధికి వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళం, దూరమైన మరి ఎన్నో సమస్యలు, కానీ మాకు ఈ సన్నిధి చర్చి బాగుంది, గొప్ప సాక్ష్యాలు, ఎంతోమంది మా ముందే స్వస్థపరుస్తున్నారు, దైవ సేవకులు ప్రేమ మమ్మల్ని ఇక్కడ ఆకర్షించిందండి. ఇంకా ఎవరన్నా లేకపోయినా మాకు ఈ సన్నిధి కావాలి, మాకు బిడ్డలు పుట్టకపోయినా పర్లేదయ్యా, ఇంత గొప్ప సన్నిధిలో మేము సాక్షిగా నిలబడతామని ఇంకా మాకు మేము అనుకున్నాం. ఇంకా మేము దేవుడి కోసం నిలబడాలని బాప్టిజం కోసం అడిగినప్పుడు మేము అలా అయ్యి మా అమ్మ సిద్ధపడాలి, మాకు దేవుడు చెప్పాలి మీరు నిలబడిన అన్నప్పుడు, మేము ప్రార్థనలో ఉన్నప్పుడు దైవ సేవకులకి దర్శనాలు వచ్చి మాకు అప్పుడు ఇచ్చారండి. ఆ రక్షణ పొందిన మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి నాకు పీరియడ్ రెగ్యులర్గా రావటం స్టార్ట్ అయిందండి. ఇంకా ఆ విధంగా నేను మెడిసిన్ వాడుతూ ఉంటే వాళ్ళు కూడా రెగ్యులర్గా వచ్చింది అమ్మ క్లీన్ చేస్తాం, తర్వాత తెలియకపోతే ట్యూబులు అన్నారు ఏదో ఆపరేషన్ అన్నారు. నాకేమో భయం వేసి అమ్మగారికి చెప్పా, అమ్మగారండి ఈ విధంగా అంటున్నారు, నాకైతే భయంగా ఉందంటే సర్లే మా అక్కడ వద్దులే నువ్వు వచ్చేసాయి ఇక్కడికి చూపించుకుందాం, దేవుడే కార్యం చేస్తాడని ఆ దైవ సేవకులు నన్ను బలపరిచి మరి ఇక్కడ తీసుకొని వచ్చారండి. తర్వాత 24 గంటలు ప్రార్థన మన సన్నిధిలో జరుగుతుండగా మేము 6 to 6 ఈ మార్నింగ్ 6 మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6 వరకు కూడా ఇక్కడ మనకి పౌర్ణమి ఆరాధన జరిగిందండి. ఆరాధనలో మేము అందరం పాల్గొన్నాం, మేమిద్దరం మాతో పాటు అందరూ ఉన్నారు, కానీ దేవుడు మరి దైవ సేవకుల ద్వారా మరి బిడ్డలు లేని వారికి బిడ్డలను ఇస్తున్నట్టు చెప్పారండి. మరి అందుట్లో నేనుంటో నాకు గొప్ప భాగ్యం అండి, అసలు నేనైతే ఉండను అనుకున్నా, ఎందుకంటే నేను అప్పుడు మంత్ రావడానికి మెడిసిన్స్ వేసుకుంటున్నా, డాక్టర్ అన్నారు అది వేసుకున్న తర్వాత 2వ రోజు వస్తుందమ్మా అప్పుడు వచ్చాయి అన్నారు. తర్వాత ఇంక నాకైతే రాదులే, ఎందుకంటే నేను మెడిసిన్ వాడుతున్నాను కదా, నాకు ఇప్పుడు పీరియడే వస్తుందని అనుకున్నానండి. మరి దైవ సేవకుల మాట ప్రకారం ఈ సన్నిధి బలాన్ని బట్టి అయ్యా పరిశుద్ధాత్మ శక్తిని బట్టి ప్రభా దైవ సేవకుల ప్రేమ ఆయన మాట మాలో నెరవేర్చి నాకు మంత రావాల్సింది కూడా మంత రాకుండా దేవుడు నాకు గర్భఫలాన్ని ఇచ్చాడండి. అసలు చాలా అంటే అది చాలా అండి. అసలు మంత్ ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే ఆ మెడిసిన్ వేసుకుంటే పోతుంది. మరి మన సేవకుడు అయ్యగారు
మాట ప్రకారం మరి దేవుడు ఆయనతో మాట్లాడి మనతో మాట్లాడి ఇచ్చాడండి. అసలు డేట్ రావాల్సింది, నాకైతే ప్రెగ్నెంట్ వచ్చిందండి. మరి ఎంతో గొప్ప ప్రేమను నాకు దైవశాఖలు చూపించారు. ప్రెగ్నెంట్ అప్పుడైతే నేను లెగలేని స్థితి అండి. విపరీతమైన వాంతులతో నేను అసలు మంచం నుంచి లేచి కక్కుని లేచి వెళ్ళి కక్కటానికి కూడా ఓపిక లేదు. అలాంటి స్థితిలో నన్ను నా కోసం ఎవరూ ఫోన్లు చేయలేదు, ఎవరూ నా దగ్గరికి రాలేదండి. నా భర్త కూడా నా దగ్గర రాలేదు. నిజం చెప్పాలంటే దైవశాఖలు నిరంతరం నా కోసం ప్రార్థన చేస్తూ నేను లెక్కకు మునిపే ఆరింటికల్లా ఫోన్ చేశాం, మా అమ్మాయి లేచిందా, ఏమన్నా తినిందా అని నా పేరెంట్స్తో మాట్లాడేవారు. అసలు అంత గొప్ప ప్రేమ నేను పొందుకోలేదండి ఎప్పుడు కూడా. ఈ సన్నిధికి అక్కడి నుంచి వచ్చేటప్పుడు కూడా ఇంట్లో నా వల్ల గొడవల, నా వల్ల బిడ్డలు లేరని బాధపడుతుంది, అసలు నేనే లేకపోతే వీళ్ళకి ఈ సమస్య ఉండదు అని నేను వచ్చేటప్పుడు కూడా నేను బలహీనరాలిని. అంటే దేవుడు ఈ సన్నిధికి రా మునుపు ఏదైనా సమస్య నేనే కాబట్టి నేను ఉండకూడదు, ఈ సమస్యకి పరిష్కారం దొరికిద్ది అనుకొని నేను చనిపోదామనుకున్నానండి. నిజంగా నేనే లేకపోతే ఆ కుటుంబం బాగుంటుంది, ఏ సమస్యలు ఉండదు అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ప్రేమ ఇక అమ్మగారు ఒక్కటే అన్నారు. నేను ఎవరు పట్టించుకున్నా పట్టించుకుపోయినా నీకు మేమున్నామమ్మా అన్నారు. ఆ మాట నేను ఆ జీవితాంతం మర్చిపోలేనండి. నాకు నేనున్నానని చెప్పాల్సిన వాళ్ళు నాకు ఎప్పుడూ చెప్పలేదు. గొప్ప సేవకులు నాతో అన్నారండి. ఇంకా వాళ్ళ మాట ప్రకారం ఎందుకు ఇంత ప్రేమ, నేను ఉన్నానంటున్నారు ఏంటి అని అసలు చాలా ఎదురు చూసేదాన్ని. ఆ మాట ప్రకారం జరిగిద్దా, నాకంత మునుపు ఈ ఆశ్చర్యకార్యాలు దేవుడు ఇలా చేస్తాడు అలా చేస్తాడు నాకు అసలు తెలియదండి. ఇలా మాట ప్రకారం నేను కొంచెం ధైర్యం తెచ్చుకున్నానండి. ఇంకా ధైర్యంతో నేను గొప్ప కార్యాన్ని చూశాను. నాకు శ్రేష్టమైన బిడ్డలను అనుగ్రహించారండి. అలాగే రెండో కాన్పు కూడా నేను అనుకోకుండా దేవుడు నాకు ఇచ్చారు. మళ్ళీ రెండో కాన్పు నేను ఎంత బాధపడాలో, నేను నన్ను హాస్పిటల్ చూపించుకోవాలంటే నా పేరెంట్స్ నేను వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ దగ్గర అప్పు అడిగి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళేవారండి. నేను నా కోసం వాళ్ళు మళ్ళీ ఇంకెన్ని బాధలు పడాలో అనుకున్నాను. కానీ అనుకోకుండా నాకు 11 మంత్ బేబీకి అప్పుడు మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. దేవుడి దేవుళ్ళ నాకు బాబునిచ్చారు. ఇది అయ్యి దైవశాఖలు నేను ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు థియేటర్లోకి వెళ్ళేటప్పుడు కాన్పుకి ప్రేయర్ చేపించుకున్నప్పుడు ఒక మగబిడ్డనిచ్చి ఆ బిడ్డని సంతోషపరచమన్నారు. దైవశాఖలు మాట ప్రకారం అసలు అనుకోలేదండి. మళ్ళీ నాకు ఎవరైనా పర్లేదు, అప్పుడే మా నాన్నకి బాగాలేదు కాలు తీసేశారు. మానసికంగా చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు బిడ్డ ఎవరైనా పర్లేదు శ్రేష్టంగా ఉంటే చాలు అనుకున్నానండి. కానీ దేవుడు మగ బిడ్డను శ్రేష్టమైన బిడ్డను నాకు ఇచ్చారు. బిడ్డలిద్దరు చుట్టూ ఈ సన్నిధి కాపుతల పరిశుద్ధాత్మ శక్తి దైవశాఖలు ప్రార్థన బలం ఉందండి. ఉండబట్టే నా బిడ్డని పైనుంచి పడిపోయిందండి, డాబా మీద నుంచి పడిపోయినప్పుడు నేను అక్కడ పాపకు అన్నం పెడితే రామ్మంటే నాకు సైకిల్ కావాలని పైకి వెళ్ళింది. మా మామయ్య సైకిల్ పైన పెట్టాడు. ఆ సైకిల్ కోసం అని వెళ్ళి సైకిల్ ఇసిరేసి సైకిల్తో పాటు ఆ బిడ్డ కూడా పడిపోతుంది. సైకిల్ ఇసిరేసిందిగా మళ్ళీ ఏంటి పడిపోతుందని చూస్తే బిడ్డ మొహం చూసి ఇంకా నా పిల్ల అయిపోయింది అనుకొని బిగ్గరగా వేసాయని అరిశానండి. మరి దేవుడు తన దోతల్ని కాపుదలుగా ఉంచి బిడ్డని ఇలా పడుకుందండి పైనుంచి ఇటు చేయి అడ్డు పెట్టుకొని. ఇంకా వామిటింగ్స్ అవినప్పుడు తలకి దెబ్బ తగిలితే వామిటింగ్స్ అవ్వకూడదు అన్నారు. మరి చాలా భయం వేసింది. మరి దైవశాఖలు ప్రేరాయలు పంపించి మరి ఆ రక్తం మేము ప్రేరాయలతో తనని దాగిచ్చి ఉన్నాం. ఇంకా శ్రెస్టులకి అట్లు తీసుకెళ్తే బాడీ మొత్తం ఎక్స్రేలు తీశారు, హెడ్కి MRI స్కానింగ్ తీయాలన్నారు.
బాడీ మొత్తం బాగుంది. మరి ఎంఆర్ఎస్ స్కాన్కి మరి కరోనా టైంలో తిరిగినప్పుడు నైట్ పూట మరి ఎక్కడ దొరకలేదు, మరి నెక్స్ట్ డే వెళ్ళారండి. కానీ దేవుడి కృప వల్ల అసలు ఏమీ లేదని చెప్పారండి. ఇదంతా ఈ సన్నిధి బలం, దైశాఖలో ప్రార్థన బలం అని మేము నమ్ముతున్నానండి. గిద్యోన్ కూడా మరి ఇక్కడికి వచ్చినప్పుడు అద్దెలు కట్టుకోవటం ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉందండి. మీరు రీసెంట్గా లాస్ట్ ఇయర్ వచ్చామండి ఇక్కడికి. ఇక్కడికి అద్దెలు కట్టుకోవటం ఇబ్బందిగా ఉందని నేను కూడా ఏదో ఒకటి పనికి వెళ్దామని నేను అత్తయ్య వాళ్ళ దగ్గర పిల్లల్ని వదిలేసి వెళ్తే పైనుంచి పడిపోయాడండి. పైనుంచి పడితే సెంటర్ అది అసలు రేకులు ఇలానే ఉన్నాయండి, దీనికి అడ్డు కూడా ఏమీ లేదు. అసలు ఇలా ఉన్న దాని మీద అలా పడిపోయి ఉన్నాడంట. ఆ వానరు ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారండి, మీ సన్నిధి బలం అది మీ దేవుడు మీకు తోడుగా ఉండబట్టే నీ బిడ్డ ఆ రోజు నిలబడ్డాడమ్మా, లేకపోతే కింద పడితే ఏమై ఉండేవాడో అసలు నేను ఊహించలేనమ్మా అనేది మొన్న కూడా అందిందండి. అసలు ఇలా ఉందండి, అలా వచ్చి పడ్డాడు, కొంచెం స్లిప్ అయితే మెయిన్ రోడ్డు మీద పడిపోయేవాడు. ఇప్పుడు నా బిడ్డ నాకు ఉండేవాడు కాదండి. మరి దేవుడు నేను పనికి వెళ్ళేటప్పుడు దేవుడు కాపుతాను, నేను వెళ్తున్నానయ్యా నువ్వే బిడ్డలకు కాపుతాలని అనుకునే లేదని. దేవుడు నేను లేకపోయినా కానీ దేవుడే నా బిడ్డలకు తోడయ్యండి, ఎన్నో ప్రమాదాలు తప్పించాడు. మరి బిడ్డకు బాగున్నప్పుడు కూడా అసలు ఏదో కొత్త వ్యాధి అంటండి, స్క్రబ్ అనే వ్యాధి జ్వరం ఆ బిడ్డకి చాలా అండి. అసలు సీరియస్ లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇంకా ఆ బిడ్డ అయిపోయాడు అన్న స్టేజ్లో మేము మళ్ళీ దైవశాఖలకు ఫోన్ చేసినప్పుడు మీరేం భయపడమాకున్నామా, దేవుడు స్వస్థపడుతానన్నారు. అసలు హాస్పిటల్ మొత్తం ఇంకా బిడ్డ పని అయిపోయింది అనుకున్నారండి, హడావుడి చేసేసారు. కానీ అనుకున్న రీతిలో బిడ్డ మళ్ళీ లేచి నిలబడ్డాడండి. మరి సన్నిధి బలాన్ని బట్టి, ఈ గొప్ప సన్నిధిని బట్టి, దైవశాఖల ప్రార్థన బలాన్ని బట్టి మేమందరం సజీవులుగాను ఆరోగ్యంగాను ఇప్పటి వరకు బిడ్డలు ఉంచారండి. భర్త విషయంలో కూడా గ్యాస్ ప్రాబ్లం, అసలు ఇంకా ఊపిరి అయిపోతుంది అని చాలా వేదన పడ్డాడండి. ఇంకా తనకి ఓదార్చున అయితే నేను ఇవ్వలేను కాబట్టి నాకు ప్రార్థనే అనుకుని ప్రార్థనలో ఉండేవాళ్ళం. అయ్యగారు అయ్యా ఇక్కడికి వచ్చే నీకు ఇక్కడ అంటే సాతాను చూపిస్తుంది, సాతాను వదలట్లేదు అయ్యా నువ్వు ఇక్కడికి వచ్చాయంటే అయినా నేను అసలు ప్రార్థన చేసుకునే స్థితిలో లేనయ్యా నేను అని అన్నాడంట. నాకు కూడా అదే విధంగా చెప్తే మనం నువ్వు ప్రార్థన చేసుకుపోయినా పర్లేదయ్యా నీ సన్నిధిలో ఉండు చాలు అన్నారు. అలాగే అప్పుడు మేము ఈ సన్నిధికి సిద్ధపడినప్పుడు కూడా ప్రేయర్ చేసుకుంటే బాటిల్లో మొత్తం నిండి పొర్లుతున్నట్టు వచ్చింది, అంటే అది ఆశీర్వాదానికి గుర్తని చెప్పారు. ఇంకా దేవుడు ఇక్కడికి వచ్చాడు, వచ్చిన మరి ఎన్నో హాస్పిటల్ తిప్పాడండి, మా ఊర్లో తిరిగాడు, విజయవాడలో తిరిగాడు, ఎక్కడ నయం అవ్వలేదు. మరి సన్నిధికి వచ్చిన తర్వాత దైవశాఖల మాట ప్రకారం మరి ఇక్కడ నా భర్తకి సంపూర్ణ స్వస్థత వచ్చిందండి. మేమందరం ఈ విధంగా ఉన్నామంటే అసలు మేము ఈ గేటు దగ్గర కూడా అర్హులం కాదండి. మేము చెప్పాలంటే అసలు దేనికి నేను నోచుకోలేదండి. నేను చాలా దౌర్భాగ్యురాలిని, దరిద్రుని, నిరుపేదనండి. అయినా కానీ మాకు అన్నీ ఇచ్చి ఈ సన్నిధిలో గొప్ప ప్రేమనిచ్చారు, ఇక్కడ నిలబెట్టుకున్నారండి. ఇదంతా ఈ సన్నిధి గొప్పదనం, దైవశాఖలు ప్రార్థన బలం అండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక.